విశాఖ మన్యంలో ఐటిడిఐ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్థానిక తలరసింగి ఆశ్రమ పాఠశాల మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖ మన్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. అనంతరం విద్యార్థుల బ్యాండ్ మేళం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విద్యా మౌలిక సదుపాయాల పథకం కింద 54.98 కోట్లతో ఆశ్రమ పాఠశాల అభివృద్ధి, వీటి రోడ్డు నిర్మాణాలకు 29 పనులు మంజూరు చేయగా పనులు వివిధ దశలో జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 150 కోట్ల అంచనా వ్యయంతో 212 గ్రామ సచివాలయ భవనాలు, 209 రైతు భరోసా కేంద్రాలు, 135 హెల్త్ క్లినిక్లు, భవన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో 100.55 కోట్లతో కనీసం రహదారి సదుపాయం లేని గ్రామాలకు 124 రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం